ఈరోజు మా అన్నగారు మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాం. ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి ఈ కదిరి తాలూకాలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించిన బీసీ సంఘం నాయకుడు, అలాగే బోయాకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టాల శ్రీరాములు అన్నగారు ఈరోజు మా పార్టీ ఆఫీస్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే 3-4 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలైతేనేమి విచ్చలవిడిగా వాళ్ళు నానా భూత పురాణాలు మాట్లాడిన దానికి ఆయన నిన్న ఇచ్చిన కౌంటరు స్పందించి అన్నగారు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మేము ఉన్నాం ప్రజలము, ప్రజాపక్షము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరము మేము సపోర్ట్ చేస్తాం, ఈసారి లాస్ట్ టైం వచ్చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేసాం, ఎందుకంటే ఆయన మంచి చేస్తాడు ప్రజలకు, వాళ్ళ నాయన ఎంతో ఇంతో మంచి చేశాడని చెప్పి ఆ రోజు మేము పార్టీ కోసం పనిచేసాం. ఆయన ఆ హామీని నిలబెట్టుకోకపోగా దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యలు, ఇదే ఆయన సంస్కృతి. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతవరకైనా మద్దతు ఇస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో అన్నగారు ఈరోజు రావడం జరిగింది. వారికి జనసేన పార్టీ కదిరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అయ్యా, వైఎస్ఆర్సీపీ మంత్రులారా, ఎమ్మెల్యేలారా, కదిరి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం అయ్యా, ఈరోజు కదిరి టౌన్లో మీరు ఎటు తిరిగినా కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, నీళ్ళలో నడిచిపోవాల్సి వస్తూ ఉంది, అలాగే వీధుల్లో కూడా ఉన్నాయి. మీరు ఆ రోడ్ల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోడ్లను కంప్లీట్ చేయమని చాలాసార్లు మీకు విన్నవించుకున్నాం, కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే లేచి కూర్చుంటున్నారు. అయ్యా, మీకు రాజకీయ భిక్ష పెట్టిందే మెగా, రాజకీయ భిక్ష పెట్టిందే మెగా ఫ్యామిలీ, అది గుర్తుంచుకోండి. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీకు టికెట్ ఇవ్వకపోయింటే మీరెవరు? మీరు ఒక డాక్టర్గా ఈరోజు ఉండేవాళ్ళే అంతే తప్ప ఈరోజు ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కాదు. రెండు చోట్ల ఓడిపోయిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయకూడదా? ప్రజల కోసం మాట్లాడకూడదా? గెలిచినోడే మాట్లాడాలా? గెలిచిన వాళ్ళు దోచుకోవచ్చా? గెలిచిన వాళ్ళే భూ కబ్జాలు చేయొచ్చా? ఆక్రమించుకోవచ్చా? అఫిషియల్స్ను ఒత్తిడి, అఫిషియల్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వ్యవస్థలను పాడు చేయొచ్చా? దాన్ని క్వశ్చన్ చేస్తే ఆయన పర్సనల్గా మాట్లాడతారు, ప్యాకేజీ అంటారు. ఎక్కడి నుంచి ప్యాకేజీ తీసుకున్నాడు? అది మీరు 3.5 సంవత్సరమైంది ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడి నుంచి ప్యాకేజీలు తీసుకున్నాడని. ఆయన సంపాదన ఎంత? ఆయన ట్యాక్సులు కట్టిందే దాదాపు 34 కోట్లు కట్టినాడు. ఈ 34 కోట్లు ట్యాక్సులు కట్టాడు, తర్వాత దాన ధర్మాలే దాదాపు 20 కోట్లు చేశాడు, 20 కోట్లు ఇచ్చాడు. ఇంకెక్కడ ప్యాకేజీ తీసుకుంటాడు ఆయన? ఆయనకు సినిమా తీస్తే ఎంత డబ్బులు వస్తుందో మీకు తెలుసు. ఆయన లోపలుంటే ఆయన ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వారానికి ఒక్కసారి వచ్చి మాట్లాడితే మీరు సహించలేకపోతున్నారు. ఆయన రాకపోతే రాలేదు, సీజనల్ పొలిటీషియన్ అంటారు, వస్తే ఆయన అడ్డుకోవడానికి మీ వ్యవస్థలన్నింటినీ వాడుతున్నారు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, వ్యవస్థలైనా వాడుకోండి, ఏమిటినైనా వాడుకోండి, కానీ అది ప్రజా శ్రేయస్ కోసం వాడండి. అంతేగాని ప్రజల మనిషి ప్రజల్లోకి వస్తున్నాడు, వాళ్ళ సమస్యలు వింటున్నాడు, జనవాణి పెడుతున్నాడు, మీరు చేసే అక్రమాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే జన సైనికులు కానీ ప్రజాపక్షాలు కానీ ఊరుకుండవు, ఎందుకంటే మీరు నెక్స్ట్ రోడ్లలో కూడా తిరగలేరని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఆఫీస్కి వచ్చి సంఘీభావం తెలియజేసిన పొట్టాల శ్రీరాములు అన్న గారికి, బోయక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారికి, అలాగే బీసీ సంఘం సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం.